కారంపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పార్టీ మండల సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో పంగ్లూరి అంజయ్య మాట్లాడుతూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో చేసిన ప్రసంగానికి అభినందనలు తెలిపారు. తెలుగు యువత నాయకులు గోళ్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు బడ్జెట్ బాగుందని ఢిల్లీలో చెప్పారన్నారు. రాష్ట్రంలో మాత్రం ఆందోళన చేస్తున్నారని, ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. వారి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ జానీ, వల్లపు శ్రీను, నలపోలు ప్రసన్న, సయ్యద్ రహీం, వసంత చంద్రం, కందిమళ్ల వీరయ్య, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, పార్టీ గ్రూప్ సభ్యులందరికీ మరియు మండల మండల ప్రజలకు ముందుగా మన గత 15 రోజులుగా మన రాష్ట్ర ఎంపీలు నిష్ఫలితంగా కేంద్ర ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. మళ్ళీ పార్లమెంట్ సమావేశం 5వ తారీఖున వాయిదా పడదు కాబట్టి ఈలోపు మన రాష్ట్ర సమస్యలపై కొంత పురోగతి సాధించి చర్చలకు బాగా పార్లమెంట్ లో మనం గలగించిన గల్లా ముందుగా. అదేవిధంగా కొంతమంది ఫేస్బుక్, ట్విట్టర్ లో రకరకాలు పెట్టున్నారు మన ఎంపీలు మీద, వారి మూర్ఖత్వానికి ఇంకా కూడా వాళ్ళు చాలా మూర్ఖంలో ఉన్నారు. మన ఎంపీల మీద రకరకాల నిరసన తెలుపుతున్నా కూడా కేంద్రంలో చలనం కనపడలేదు. ఎక్కడో హాయిగా ఇంట్లో కూర్చుంటే మన రాష్ట్ర సమస్యలు పరిస్థితులు. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లోపల రాష్ట్ర సమస్యలపై ఎవరైనా పోరాటం చేస్తూ ఉంటే, కొంతమంది స్వార్థ పనులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం, వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం చెందిన ఏకైక రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వమైనా మా పార్లమెంట్ సభ్యులు పోరాటం చేస్తూ ఉంటే, పార్లమెంట్ లో మాట్లాడిన మంత్రి కేంద్రంలో మంత్రిగా ఉండి సుజనా చౌదరి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మంత్రి పదం వదులుకోవడానికి సిద్ధపడి మాట్లాడుతూ ఉంటే, మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గారిని మా పార్టీ విమర్శించడం సిగ్గుచేటు. ఇలాంటి రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే చర్య ఎక్కడైనా మానుకోండి. సుజనా చౌదరి గారు మంత్రి పదం వదులుకోవడానికి సిద్ధం, రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యమని చెప్పి ఆయన పార్లమెంట్ లో సహచర మంత్రుల మీద, కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతా ఉంటే, ఆయనని విమర్శించడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం ఎన్నో కష్ట నష్టాలతో ఏర్పరచుకొని ఈ రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలనుకుంటున్నామని చంద్రబాబు గారు నాయుడు గారిని మిత్రపక్షం అనేది చూడకుండా ప్రతిపక్షం లాగా వ్యవహరిస్తూ మోడీ చేస్తే, తెలుగుదేశం పార్టీ అందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించి 2019లో కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కంగడి కట్టుకున్నటువంటి మన ప్రతమ నాయకుడికి మద్దతుగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ